రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో గ్రామ స్థాయి నుంచి జరుగుతున్న అవినీతి పాలనను చూసి మాట్లాడాలే కానీ ఎవరో రాసిచ్చింది చదివి ఆరోపణలు చేయడం సమంజసం కాదని కడప నుండి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలో జరుగుతున్న అవినీతిని సంక్షేమాన్ని చూసి ప్రతిపక్ష నాయకులు మాట్లాడాలని ఆత్మకూరు ఎమ్మెల్యే వేగపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం కరుపూరుపల్లి గ్రామంలో ఆత్మకూరు మండలం కరుపూరుపల్లి గ్రామంలో విజయభవ యాత్రను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ప్రతి ఒక్కరిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు పూర్తి చేసుకున్న సైడ్ డ్రైన్లను ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం విజయభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులను, ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను వివరించేందుకే విజయభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక రాబోయే రోజుల్లో ఆయా గ్రామాలకు చేసే అభివృద్ధి పనులను వారికి తెలియజేస్తున్నామని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి అందిన సంక్షేమం, గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులతో పాటు రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు ప్రజలు తెలిపిన మౌలిక సదుపాయాలను ఏ విధంగా కల్పిస్తామో బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా ప్రజలందరికీ తమ గ్రామంలో రాబోయే రోజుల్లో జరిగే అభివృద్ధి గురించి పూర్తిగా అవగాహన లభిస్తుందని పేర్కొన్నారు. కనుపూరుపల్లి గ్రామానికి ఇప్పటి వరకు సంక్షేమాభివృద్ధి కోసం జగనన్న 5.25 కోట్ల నిధులు అందజేస్తారని వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా 12 లక్షలు, ఎన్ఆర్జీఎస్ ద్వారా మరో 2 లక్షలను అభివృద్ధి పనుల కోసం అందజేసినట్లు వివరించారు. రెవెన్యూ సమస్యలను తెలిపిన వారి సమస్యలు పరిష్కారమైనట్లు వివరించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివేసి వెళ్లిపోయేదేనని క్షేత్రస్థాయిలో తెలుసుకుని ఆయనేం మాట్లాడలేదని, అలాంటి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలా తెలియక మాట్లాడిన వారి గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదన్నారు. 4 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాలపై బురద చల్లిన చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ను యువగణం పాదయాత్ర పేరుతో రాష్ట్రంలో పాదయాత్రకు పంపించారని అన్నారు. లోకేష్ పాదయాత్రలో తెలుసుకున్న విషయాల నివేదికను తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టోను ప్రవేశపెడితే అది అప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఉన్నాయని, ఇదంతా ప్రజలు గమనించారన్నారు. రాష్ట్రంలో వారు చేస్తామనుకున్న అన్ని అభివృద్ధి పనులను జగనన్న ప్రారంభించి పూర్తి చేస్తుండటం, ఇంకా చేసేదేమీ లేక జగన్ పోవాలి అనుకుంటూ ప్రచారాలు సాగిస్తున్నారన్నారు. అధికార పార్టీ చేస్తున్న సంక్షేమాలపై విమర్శలు చేయటమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నట్లు ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో, వారు ఏం కోరుకుంటున్నారో కూడా అవగాహన లేకుండా ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారని, ఇలాంటివి ప్రజలు అస్సలు పట్టించుకోరని, ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పాలనను చూడాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం అభివృద్ధిలోకి వచ్చిందని, 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి ప్రజలే జగనన్నకు బహుమానంగా అందజేస్తారని ఎమ్మెల్యే మేకపాటి పేర్కొన్నారు.